నుంచి టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. ఫలితాలు మీరు చూస్తున్నారు ఆల్రెడీ. తిరుపతి కార్పొరేషన్ కూడా వైసీపీ సొంతమైంది, గుంటూరు కార్పొరేషన్ కూడా వైసీపీ సొంతమైంది, విజయవాడ విశాఖపట్నం కూడా వైసీపీ విజయం సొంతం చేసుకునే దిశగా ముందుకు వెళ్తుంది. మరొకసారి తెలుగుదేశం పార్టీ లోపాలను పునఃపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు మీ ముందుకు వచ్చింది అనుకోవచ్చా? తప్పకుండా. మొదట మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ గెలుపు ఓటములు ప్రతి రాజకీయ పార్టీల్లో ఉండేదే, ఇది సహజమే. అయితే ఈసారి జరిగింది ఎన్నికలని మేము అనుకోవటం లేదు. ఇది ఎలక్షన్ కాదు, సెలక్షన్. ఎలక్షన్ వేరు, సెలక్షన్ వేరు. రాష్ట్ర వ్యాప్తంగా రౌడీజం, గూండాయిజం, దౌర్జన్యం, డిఫామలు చింపేయటం, వన్ సైడెడ్ గా పోలీసులు యంత్రాంగం పనిచేయటం, ఇవన్నీ చూసిన తర్వాత కూడా దీన్ని ఎలక్షన్ అనడం అనేది సమంజసంగా. ఇది కాకుండా క్యాండిడేట్లు వ్యక్తిగతంగా డబ్బులు పంపకం, మద్యం పంపకం, చీరలు సారలు, ముక్కు పొడకలు, ఏకంగా ఏడుకొండల స్వామి ప్రసాదే హోటల్ ఎరగా చూసిన ఘనత కూడా మన వైసీపీ మిత్రులది. కాబట్టి ఇవన్నీ కూడా ఎలక్షన్లు కూడా ఇంతకు ముందు ప్రజాస్వామ్య సంస్థల్లో, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఇటువంటి ఎలక్షన్లు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు చూడాలి? కుమార రాష్ట్రం ఉంది కానీ అది వాళ్ళకు అందకుండా కానీ ఎంత దారుణాది దారుణంగా చేశారంటే కనీసం మీకు ఓటు ఉంది, మీ ఓటత్వం పోయి వైసీపీ చేస్తారా టీడీపీ చేస్తారా నిర్ధారణ కూడా లేకుండా వైసీపీకే ఓటు వేయాలి, లేకపోతే నీ పింఛన్ కట్ అవుతుంది, నీ రేషన్ కట్ అవుతుంది, నీ యొక్క ఒంటరి పింఛన్ కట్ అవుతుంది, ప్రభుత్వం నుంచి ఇంటికి ఇచ్చిన ఇల్లు కట్ అవుతుంది, రాబోయే రోజులు కూడా ప్రభుత్వ పథకాలు మీకు ఏమి రావాలని వార్నింగ్ ఇచ్చిన గనులు వాలంటీర్లు కావచ్చు. శ్రీనివాస్ చౌదరి గారు ఇక్కడ ఒక మాట, ఓకే మీరు అన్నది కరెక్ట్ గా జరిగి ఉండొచ్చేమో, అదే టైంలో మీ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకు మించిన స్థాయిలో బెదిరించలేదా గుంటూరులో? మీకు సిగ్గు లేదా, సిగ్గుంటే ఓటేయండి, వైసీపీకి ఓటేసిన వాళ్ళకి సిగ్గు లేదు అని ఆ స్థాయి కన్నా ఎక్కువ బెదిరింపులు అవి? సార్ మీరు మంచి ప్రశ్న వేశారు. వైసీపీ మంత్రులు కన్నా తప్పగా ఏం మాట్లాడలేదు సార్. కొన్ని పదాలు నేను గౌరవప్రదమైన టీవీ యాంకర్ కాబట్టి, ప్లాట్ఫామ్ కాబట్టి నేను ఆ వర్డ్ వాడకూడదు, ఎందుకంటే సమంజసం కాదు. అది అమ్మ అని నాయన అని చాలా తప్పుడు పదాలు, ఇంకా భయంకరమైన మాటలు, ఇక్కడ ప్రస్తావించలేని మాటలు మంత్రులు మాట్లాడిన సంఘటన, వైసీపీ మంత్రులు మాట్లాడిన సంఘటన మీకు నాకు అందరు తెలుసు, ఛానల్లో ఉండాలకు తెలుసు. మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటంటే మనకు పౌరుషం ఉండాలి, మన సమస్య మీద పోరాటాలను ఉద్దేశంతో మాట్లాడిన మాటలే కానీ వక్రీకరించడాని కోసం కాదు మాత్రం కాదు. ఆయన ఎప్పుడు కూడా తప్పు దారులు, తప్పుడు మాటలు మాట్లాడతాం ఎక్కడ లేవు. కాకపోతే ఎలక్షన్ లో జరుగుతున్న ఈ అన్యాయాలు ఎక్కడ మనం తట్టుకోలేక కోపంతో మాట్లాడుండొచ్చు, ఎందుకంటే మన మనుషులు ఖచ్చితంగా భావోద్వేగాలు ఎప్పుడో ఒకప్పుడు గురి అవుతుంటాం, ఆ ఉద్దేశాలు ప్రస్ఫుటం ఒకసారి అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో భగవంతులు ఋషులు కూడా కోపపడి శాపాలు చేశారన్న చరిత్ర మనకు ఉంది. కాబట్టి దయచేసి మీరు వక్రీకరించకుండా ఈ జరుగుతున్న ప్రజాస్వామ్యం జరుగుతున్న కూనీని ఒక మీడియా వ్యవస్థగా మనం అందరం కూడా ప్రజాస్వామ్యాన్ని పోర్టెస్టెడ్ గా మాట్లాడుకుంటాం. వక్రీకరించే ప్రయత్నం అయితే చేయట్లేదు సార్ శ్రీనివాస్ చౌదరి గారు. కాకపోతే నేను అనేది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే మీరన్నట్టు ఆవేదనో లేదంటే ఫ్రస్ట్రేషనో ఏదైతే, కానీ ఫలితం చూస్తే పూర్తి వ్యతిరేకంగా వచ్చింది కదా, ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి కాదా అనేది నా ప్రశ్న అంతే. 100% సార్, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం స్ట్రైట్ అవే చెప్తాను సార్. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీలో విమర్శ ఆత్మవిమర్శలు ఉంటాయి, జరిగిన ఎలక్షన్ లో జరుగుతున్న లోపాలు సరిదిద్దుకోవాలి, ప్రతి యుద్ధంలోనూ గెలుపు ఓటములు ఉంటాయి, గెలిచిన దానికి కారణాలు ఏంటి, ఓడిపోవడానికి కారణం. మీరు మీ ప్రత్యర్థుల మీద మాటల తోటాలు సంధించుకోవడం వేరు, ఇక్కడ ప్రజల్ని తిట్టడం వేరు, ప్రజల్ని విమర్శించడం వేరు కదా, అది ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా అనేది నా ప్రశ్న. అలా తిట్టుండకపోతే చాలా విజ్ఞులు, తెలివైన వాళ్ళు, వాళ్ళు ఎవరికి ఎటువంటి తీర్పు ఇవ్వాలో అటువంటి తీర్పు ఇస్తారు. ప్రజా తీర్పును ఎవరు వ్యతిరేకించడానికి లేదు, అది 100% రాదు. సాయి గారు మాట్లాడతారు సార్ ఒక్క నిమిషం. మన విజయవాడ ఉక్కుపోతా ఉందను. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే. ఏం లేదు, ఇప్పుడు తిరుపతి అంటే సరే గొడవలు ఘర్షణలు ఇవన్నీ మనం ప్రతిసారి చూసేయి, మీ ఏరియాలోనైనా మా ఏరియాలోనైనా అమర్నాథ్ రెడ్డి పొంగనూరు ఇవన్నీ ఎట్టుంటాయో మనం గతంలోనూ కూడా చూసాం. కాబట్టి అది ఒకటే పాయింట్ మీదనే ఎలక్షన్ ఎప్పుడూ జరగదు మీకు తెలుసు. బేసిక్గా ఈవేళ గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో నామినేషన్స్ వేయడానికి అంటే ఏకగ్రీవాల్ది పొంగనూరు లాంటి దాంట్లోనో లేకపోతే మాచర్ల లాంటి దాంట్లోనో వదిలేసేయండి, కానీ తిరుపతి లాంటి చోట్ల ఏకగ్రీవాలు కావచ్చు లేదా మిగతా చోట్ల ఏకగ్రీవాలు కావచ్చు, బిల్లులు ఏదైతే గతంలో నీరు చెట్టు లాంటి బిల్లులు ఆపేసి చంద్రబాబు గారు అది చివరిలో ఇవ్వకపోయేటప్పటికి వాటిని అడ్డం పెట్టి ఇక్కడ ఏకగ్రీవాలు చేశారంటున్నారు, అది వాస్తవమేనా?
సార్, మీరు చాలా దగ్గరగా చెప్పారు సార్. సమాధానం మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. నిజమే, కొంత తెలుగుదేశం పార్టీ చేసిన చిన్న చిన్న తప్పులు, చిన్నదే మీరు చెప్పిన బిల్లు, చిన్న చిన్న తప్పులు కూడా జరిగి ఉంటాయి. ఎందుకంటే సార్, మేము కొన్ని చోట్ల సరైన అభ్యర్థిని పెట్టలేక గతంలో మా పార్టీలో ఉండి వెళ్లిపోయిన వాళ్ళతో వాళ్ళ స్థానాన్ని భర్తీ చేయలేక కొన్ని సమయంలో జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా మా తిరుపతిలో కూడా ఉంటారా వేరే మిత్ర పార్టీలకు వెళ్ళిపోవడం, ఆ స్థానాన్ని భర్తీ చేయలేక ఎవరినో ఒకరిని పెట్టాలి కదంటే పెట్టడం, అది చివరికి తేలిపోవడం ఇలా జరిగి అయితే మీరు అన్నట్టు ఈ రోజు చెప్పిన బిల్లులు వేల లక్షల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఎన్ఆర్జీసీ ఫండ్స్ కానీ మిగిలిపోయి ఈ బిల్లును పాస్ చేస్తామని తమ్మలపల్లి కాడ నుంచి నగిరి పుత్తూరు వరకు నిలబడిన కార్యకర్తలు, నిలబడిన అభ్యర్థులు చెప్పిన సంఘటన ఉంది. అయ్యా, మీరు కానీ ఏకగ్రీవం చేసుకోకపోయి మీరు నిలబడితే ఈ బిల్లు దాటేస్తాం, మీరు పక్కెళ్ళండి మేము మీరు తీసిస్తాం అని చెప్పిన సంఘటన ఉదాహరణతో సహా కార్పొరేట్ అభ్యర్థితో సహా పేరుతో చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను నేను ఓపెన్ గా. ఎందుకంటే మా వాళ్ళే మాకు ఫోన్ చేసి చెప్పారు సార్, నాకు సజెషన్ రావాలి, ఇప్పుడు ఇక్కడ ఉండేళ్ళు అయింది, వడ్డీ కట్టలేకపోతున్నాను, ఏం చేయాలి సార్, మీరే నిలబడమన్నారు, నాకు డబ్బులు ఇస్తే నేను బయటపడతాను, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నాను, సో నాకు సేఫ్ జైన్ గా ఉండాలి కాబట్టి పక్కన తప్పుకుంటాను, నన్ను ఏమన్నదాన్ని క్షమించండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, బెదిరింపుల కారణాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అనేక కారణాలు ఏవైనా కావచ్చు కానీ మీరు అన్నట్టు ఈ యాంగిల్ కూడా కొంత పనిచేసింది సార్. రైట్, ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు చిత్తూరు జిల్లా ఎందుకని సొంత జిల్లా నా చంద్రబాబు గారిది, ఒకప్పుడు శంకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు గెలిచినటువంటి తిరుపతిలో, అదే శంకర్ రెడ్డి గారు మళ్ళీ కరుణాకర్ రెడ్డి గారి మీద పోటీ చేసిన టైంలో పూర్తిగా కొలైడ్ అయిపోయారు, గుర్తుంది కదా మీకు ఆ టైంలో ఎలాంటి పరిస్థితి ఉందో. అంటే అలాంటి వెన్నుపోట్లు జరుగుతున్నాయని తెలిసినా బలమైనటువంటి నాయకులను ఎందుకు తయారు చేసుకోలేకపోయారు అక్కడ? సార్, మంచి నిర్మాణ పాయింట్ ఇచ్చారు మీరు. రామారావు గారిని గెలిపించినప్పుడు నేను ఇక్కడ వర్క్ చేశాను సార్, రామారావు గారు ఎమ్మెల్యేగా ఉంది, గెలిపేటప్పుడు చిన్నపిల్లలు అయినా కష్టపడి తిరిగారు. ఆ పొద్దు ఉన్న కేడర్, ధైర్యం, నాయకత్వం, ఈ నిర్మాణం ఇవన్నీ కూడా రామారావు గారు నిర్మించిన పార్టీలో ఉన్నటువంటి పాత సీనియర్ నాయకులు, ముద్దుకృష్ణ నాయన్ లాంటి వాళ్ళు, ఆ పక్క కూడలి సుబ్రసాద్ లాంటి వాళ్ళు, ఇట్లా పాత తరం కొంచెం కనుమరుగైంది సార్. చనిపోవడం కావచ్చు, ఆరోగ్య రీత్య కావచ్చు, రిటైర్ భుజల గోపాల కృష్ణ లాంటి హేమహేమి నాయకులను కూడా రిటైర్ హర్ తీసుకెళ్లిపోయారు సార్. సో సరైన నాయకత్వం మళ్ళీ సెకండ్ గ్రేడ్ లో నుంచి తయారు చేసుకోలేకపోవడం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక లోపం కనబడతాం సార్. నేను చాలా స్పష్టంగా చెప్తాను, ఇది ఒక లోపం అయితే రెండో లోపం కూడా ఉంది సార్. ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు వాళ్ళకి సీట్లు ఇద్దాం, వాళ్ళు గెలుచుకొని వస్తారని చెప్పి కొంతమంది విద్య ఇతర పార్టీల నుంచి మా పార్టీలోకి వలసొచ్చి మా పార్టీలో పదవులన్నీ తెలుగుదేశం పార్టీలో అనుభవించి అన్ని రకాల సంపాదన సంపాదించుకొని తిరిగి పడమైపోతుందంటే వేరే పార్టీలకి గెలిచి తెలుగు పార్టీలో గెలిపిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. సో ఈ రెండు లోపాలు బలంగా పనిచేస్తున్నారు. ఎవరైతే కార్యకర్తగా ఉన్నాడో, కష్టపడ్డాడో, రామారావు గారి దగ్గర నిలబడి పోరాడాడో అటువంటి వ్యక్తికి డబ్బులు లేకపోయినచ్చు కానీ పరపతి, ప్రజల్లో సంబంధాలు, ప్రజల్లో ఉన్న పేరు ఉంది. ఆయన డబ్బు లేదు కదా అని కొంతమందిని ఎన్నిక చేసి నాయకులు పెట్టడం వల్ల ఈరోజు వాళ్ళు చెట్టు కూర్చున్నారు, చెట్టులో కాయలు కోసుకున్నారు, పోతా పోతా కొమ్మలు గురించుకొని వెళ్ళిపోయారు. సో ఈ లోపం అనేది తెలుగుదేశం పార్టీలో స్పష్టంగా కనబడతా ఉంది. నిర్మాణపరమైన అంశం ఇది. ఖచ్చితంగా సెకండరీ గేట్ లీడర్స్ ని నాయకత్వంగా తనిఖీ చేసుకుని శిక్షణ ఇచ్చి వాళ్ళని బలమైన నాయకత్వంగా తయారు చేసుకోలేకపోవడం అనేది తెలుగుదేశం పార్టీలో కొత్త చెడు కనబడుతుంది. ఆ లోపల ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా బహిరంగంగా కనబడతా ఉంది సార్. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇదివరకటి రోజుల్లో మేము చదువుకునే రోజుల్లోనైనా అది తెలుగుదేశం అనేది యూత్ పార్టీ, చంద్రబాబు గారు యువజన యువనాయకుడు, ఆయన కాంగ్రెస్ వచ్చేటప్పటికి ముసలి వాళ్ళకి ఉండేది అనేది ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇటు పవన్ కళ్యాణ్, జగన్ ఇద్దరు యువనాయకులుగా కనబడుతున్నారు, యూత్కి ఇన్స్పిరేషన్ అవుతున్నారు. తెలుగుదేశంలోకి వచ్చేటప్పటికి యూత్ లీడర్లు అంటే ఈ బోజల గోపాలకృష్ణారెడ్డి గారు అబ్బాయి, లేకపోతే బాబు గారు అబ్బాయి, లేకపోతే అయ్యన్నపాత్రుడు గారు అబ్బాయి, ఇట్లా అబ్బాయిలే యూత్ లీడర్లు. మిగతా లీడర్లని ఎందుకని తయారు చేసుకోలేకపోతుంది తెలుగుదేశం? ఇది మీకు మొదటి పాయింట్ లోనే కొంత ఆంధ్ర చేశారు సార్, మరి కొంచెం లోతుకి వెళ్తారు సార్. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కావచ్చు, రిటైర్మెంట్ అయ్యారు, వాళ్ళ పిల్లలు రాజకీయ వారసులుగా పెట్టడం అనేది నాకు తెలిసి సమంజసమని నా వ్యక్తిగత కాదనేది నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు, రాజు అయినప్పుడు మళ్ళీ ఆయన కొడుకే సామంతరాజు, మళ్ళీ ఆయన కొడుకు సామంతరాజు అని రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. అయితే నిర్మాణపరమైన సమస్యలు రావడం వలన, లేదంటే ఆ ఏరియాలో సరైన సమగ్రమైన నాయకులు లేకపోవడం వలన వాళ్ళని ఇన్ఛార్జీలుగాను ఎమ్మెల్యే టికెట్లు కావడం ఇచ్చిన తర్వాత 2019లో ఆ యొక్క రిజల్ట్ మాకు బాగా కనబడింది. రేమూరి పరిమితి కాకపోవడం, ఎందుకంటే వాళ్ళ వార్తలు ఇవ్వడం వల్ల
ఎవరైతే ఒక వ్యక్తి బాగా బలం ఉండి మినిస్టర్ అయ్యి రామారావు పీరియడ్ నుంచి ఉండి ప్రజలు మనల్ని పొందుతున్నారో వారి పిల్లలు అదే స్థాయిలో ప్రజా సంబంధాలు మానవ సంబంధాలు ప్రజా సేవలను అంత పెద్ద ఎత్తున పేరు సంపాదించుకోలేకపోవడం వలన ఇది కూడా కొంత మైనస్ అయింది సార్. ఇది వారసత్వానికి రాజకీయాలు అనేది ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.